Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Honeybee Couchers, Austin, Texas. ఇవాళ మనం డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించి కొరటాల శివ దర్శకత్వం వహించిన భరత్ అనే నేను చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం సూపర్ స్టార్ మహేష్ బాబు, కీరా అద్వానీ. మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆ రేంజ్ హిట్ ని అందుకోలేకపోయారు. అలాగే కొరటాల శివ నెమ్మదిగా అడుగులు వేస్తూ హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేశారు. మళ్ళీ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు రేంజ్ విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ని అంచనాల మధ్య ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో విదేశాలలో చదువు కోసం వెళ్ళి అక్కడే స్థిరపడిపోతాడు భరత్. భరత్ తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన హఠాత్తుగా మరణించడంతో భరత్ లండన్ నుంచి స్వదేశానికి బయలుదేరతాడు. తన తండ్రి ప్రాణ స్నేహితుడైన వరదరాజులు బలవంతం మీద భరత్ సీఎం పదవిని స్వీకరిస్తాడు. ఎన్ఆర్ఐ అయిన భరత్ సీఎం అయిన తరువాత రాష్ట్రంలో ట్రాఫిక్, విద్య, వైద్య విధానాల మీద కొన్ని జీవోలు పాస్ చేస్తాడు. ఆ తరువాత ప్రతిపక్ష నేతల మధ్య, రాజకీయాల మధ్య ఆయన పరిపాలనా విధానం ఎలా సాగింది, చివరికి ఏమైంది అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, మహేష్ బాబు యాజ్ యూజువల్గా భరత్ పాత్రలో స్టైలిష్గా కనిపిస్తూ చక్కటి బాడీ లాంగ్వేజ్తో, డైలాగ్ డెలివరీతో అలరించారు. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే సేమ్ శ్రీమంతుడు క్యారెక్టర్కి ఎక్స్టెన్షన్ లాగా అనిపిస్తుంది. కీరా అద్వానీ వసుమతి పాత్రలో పెద్దగా నటించే అవకాశం లేకపోయినా ఆ పాత్ర పరిధిలో పర్వాలేదనిపిస్తుంది. తల్లిదండ్రులుగా శరత్ కుమార్, ఆమని, సవతి తల్లిగా సితార, ప్రకాష్ రాజ్, రవిశంకర్, పోసాని, రావు రమేష్ తదితరులు వారి పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. చిన్నతనంలో భరత్కి వాళ్ళమ్మ ఎవరికైనా మాట ఇస్తే దాన్ని తప్పకుండా ఉండాలి అని చెప్తుంది. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ట్రాఫిక్ ఫైన్స్ని పెంచుతూ జీవోని పాస్ చేస్తాడు. ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటిసారి అసెంబ్లీలో ప్రసంగించేటప్పుడు స్పీకర్ని మేడం స్పీకర్ అని సంబోధిస్తూ అందరికీ సమాధానాలు చెప్పే విధానం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక సాధారణ వ్యక్తిని ఎమ్మెల్యే పదవికి పోటీ చేయించి అతనికి మద్దతుగా ఉంటూ రక్షణ కల్పిస్తాడు. ఆ ఎపిసోడ్లో హెలికాప్టర్లో ల్యాండ్ అవటం, పాడుపడిన థియేటర్లో ఫైటింగ్ అన్నీ టాప్ క్లాస్గా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. పాటలు అన్నీ కాకపోయినా టైటిల్ సాంగ్, తర్వాత విలేజ్లో గ్రామ ప్రజల మధ్య వచ్చే సాంగ్ రెండు చాలా బాగుంటాయి. కొన్ని కారణాల వల్ల సీఎం పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. ఆ రాజీనామా తరువాత జరిగే ప్రెస్ మీట్లో తన 8 నెలల 13 రోజుల పాలనని వివరిస్తూ మాట్లాడిన మాటలు టోటల్గా ఆ ప్రెస్ మీట్ సీన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రెస్ మీట్ అయిన తరువాత క్లైమాక్స్కి వచ్చేసామేమో అన్న భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ నిడివిని కొంచెం తగ్గించి ఉండవలసింది. తరువాత ఎంతో కీలకమైన వసుమతి భరత్ మధ్య ప్రేమ సన్నివేశాలు అంత బలంగా ఉండవు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన భరత్ అనే నేను చిత్రం ప్రేక్షకుల అంచనాల్ని కొంతవరకు అందుకోగలదని చెప్పగలను. లవ్, ఫ్యామిలీ, కామెడీ, థ్రిల్లర్ లాంటి చిత్రాలు కాకుండా ఎప్పుడో ఒకసారి ఇలాంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న చిత్రాలు వస్తూ ఉంటాయి. కనుక చూడవలసిన చిత్రం అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు హనీబీ కౌచర్స్, ఆస్టిన్, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.